అయ్యయ్యో రాజమ్మ, ఇక్కడేం చేస్తున్నావు? వచ్చి రథాలు, ఈ రాత్రికి రాజమ్మ నాతోనే ఉంటుందిలే, రేపిస్తాను. ఏంటి నీకు ఓకేనేగా? చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే. మన ఇల్లు ఎలా ఉంది రాజమ్మ, నీకు నచ్చిందా లేదా? రా. ఇది నా బంగారు తల్లి. ఏంటి, ఏమైంది? ఏమైనా పీడ కలకన్నావా? ఏంటి, భయపడ్డావా? చెమట్లు పట్టాయి? ఫ్యాన్ వేసుకోలేదా? ఏంటమ్మా నువ్వు? స్లీప్. పడుకో. రా, మనం వెళ్ళి నిద్రపోదాం. సింహం, రే బావా. ఏంట్రా? ఇది ఎక్కడి నుంచి వస్తుందా? తీసి బయట పారా దీన్ని. ఏంట్రా కుక్క పక్కలో పడుకున్నా? జోక్ చేసే టైం అనేది, బయట పారా. సరే త్వరగా రా, అన్న నీకోసం వెయిట్ చేస్తున్నాడు. రే సింహం. చెప్పండి అన్నగారు. రాబోయే కార్పొరేటర్ ఎలక్షన్స్ లో నువ్వు నించోవాలి. అన్నగారు, మంగళం అపోజిషన్ లో చేరాడు, వాళ్ళు ఆయన్నే నిలబెడతారు. మన పార్టీలో నాకంటే సీనియర్లు ఉన్నారు. అలాంటప్పుడు మంగళం అపోజిషన్ పార్టీలో చేరాడన్న బ్రేకింగ్ న్యూస్ మాకు తెలుసు. మూసుకుని నించో. ఇకపోతే 50 లక్షల రూపాయలు రెడీ చేసుకో, హైకమాండ్ కి ఇవ్వాలి. సరే ఇస్తా అన్నగారు. ఎప్పుడు రెడీ చేస్తావు? 2 రోజులు అన్నగారు. పూర్వీకులు వస్తుంది, దాన్ని తాకట్టు. తాకట్టుతో పనవదు, అమ్మేసి. సరే అన్నగారు. నీకెక్కడదరా పూర్వీకులు ఆస్తి? ఒకటికి వెళ్తున్నాను రా. మీ అమ్మ గుర్తుగా ఉన్న ఒకే ఒక ముక్కు పొడుకుని తాకట్టు పెట్టి ఈయన కోసం పోస్టర్లు కొట్టించావు. అప్పటి నుంచి నువ్వు నీ చెల్లి మాట్లాడుకోవట్లేదు. మెళ్ళలో ఉన్న చైన్ కూడా పిచ్చిదే. ఇలా ఉండగా 50 లక్షలు ఎక్కడి నుంచి తెస్తావు? కార్పొరేటర్ సీట్ నీకు తేరగా ఇచ్చేస్తారా ఏంటి? నీకు ఆస్తి ఉందని అడిగాను బావా. రాజకీయాల్లో రావడానికి ముందు ఆస్తి ఉన్నట్టు తప్పుడు లెక్కలు చూపించాలి. అప్పుడే మనం పదవులకు వచ్చి సంపాదించాక ఎవడేం ప్రశ్నించలేదు. నాకు తెలిసి ఇద్దరి దగ్గరే డబ్బుందిరా. ఒకరు రాయప్ప, ఇంకొకరు ఆయుష్మాన్ సీటు. రాయప్ప మనల్ని అడుగుతున్నాడు, ఆయుష్మాన్ ఆస్తిపాస్తులు అడుగుతాడు, అవి మన దగ్గర లేవు. వాడి పెళ్ళం పిల్లల్ని కిడ్నాప్ చేయాల్సిందే. ఊరికే మాట కన్నానరా, ఏంటి సీరియస్ గా చూస్తున్నావు? రే వద్దురా, ఇది తప్పు. నీ ఫ్రెండ్ గా చెప్తున్నాను, దయచేసి విను. రే నీ ఫ్రెండ్షిప్ కోదంటావు రా బాబు.
రా, రిస్క్ అవుతుందిరా. దగ్గర సేఫ్టీకి కుర్రాలను ఉండమన్నాను. నువ్వు థియేటర్ బ్యాక్ సైడ్ నుంచి రా, త్వరగా. రే పద్మాషి సాలి, ఎవర్రా మీరు? ఎందుకురా నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు? ఏ, నీ ఫోన్ ఇవ్వు. ఇవ్వను, పోరా. నువ్వుగా ఇచ్చావో సరే, లేదా నేను తీసుకోవాల్సి వస్తుంది. చీ, బ్యాగ్ లో ఉంది, వెళ్ళి తీసుకో. మీకు నా ఫ్యామిలీ గురించి తెలీదు. సీఎంకి పిఎంకి బాగా క్లోజ్, మిమ్మల్ని ఎన్కౌంటర్ చేసేస్తారు. నీకు ఏ ఏమైనా క్లోజ్ అవని నాకేం భయం లేదు. పాస్వర్డ్ చెప్పు. నేను చెప్పను. ఏయ్, మర్యాదగా చెప్తావా లేదు? చెప్పను, చెప్పను, చెప్పను. నీ బాబు పేరు చెప్పు. రే, వేవర్స్గా చెప్పను రా. ఏంటి, మా పాపాని డబ్బులు అడుగుతావా? నా పాప నిన్ను షూట్ చేసేస్తారు. ఆయన ఏరియాలో పెద్ద రౌడీ తెలుసా? బేటీ కా ఫోన్. అరే బేటా, పాప బిజీ కదా, నేను తర్వాత మాట్లాడతాను. సరే సెటు, ఫ్రీ అయ్యాక ఈ నంబర్ కాల్ చేయి. మగాడు వాయిస్. అరే బేటీ, క్యా హువా? పాపా కిడ్నాప్ కర్ లియా. ఏమంటున్నారా నువ్వు? అవును సెటు, నీ కూతుర్ని కిడ్నాప్ చేశాం. ఎవరా నువ్వు? నీ మొహం చూపించు, నీ మొహం నాకు చూపించు. రైల్లో ఉన్నావా లేదా? అరే మాట్లాడు. 50 లక్షలు, 1 కోటి రూపాయలు ఇచ్చేసి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి. 1 కోటా? అరే రే రే, 1 కోటి రూపాయలు సెటు దగ్గర. పాపా వీళ్ళకి పైసా ఇవ్వద్దు. సరే సెటు, అయితే నువ్వు ఫోన్ పెట్టాయి, మీ అమ్మాయిని మేము చూసుకుంటాం. ఓకే. అరే అరే, నా బేటీని ఏమి చేయకు. నీకు 1 కోటి రూపాయల సూట్ కేసు తెచ్చిస్తాను, ఎక్కడికి రావాలో చెప్పు బేటా. నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్ళావో? చెట్టు ఆ పని చేయడు బేటా. సరే, 1 గంటలో లొకేషన్ షేర్ చేస్తాను, డబ్బు ఇచ్చి నీ కూతుర్ని తీసుకెళ్ళు. ఓకే, కొత్త సూట్ కేసు లో డబ్బు పెట్టి ఇస్తాను. నా బేటీని ఏమి చేయకు. ఒకసారి బేటీతో మాట్లాడుతుంది. అవును, నువ్వెందుకు పెద్దగా ఇన్వాల్వ్ అవడం లేదు? నా చేతే మాట్లాడిస్తున్నా బాబా. నేను కార్పొరేట్ సీట్ కి నుంచుంటున్నాను కదా, నా వాయిస్ తెలిస్తే నాకు ఓటేయడం మానేస్తారు. రేపు ఓట్లు అడగడానికి ఇంటికి వెళ్తే దొరికిపోతాగా. నేనున్నాను బాబా. బాబా, నా పర్ఫార్మెన్స్ సూపర్ కుమ్మేస్తున్నావు, ఛాన్సే లేదు. సరే బాబా, జాగ్రత్త. కుట్రాలకు నువ్వు ఎవరో తెలీదు. నేను మళ్ళీ ఫుడ్ తీసుకొస్తాను, ఉదయం నుంచి దొబ్బుతున్నారు. కేర్ఫుల్. ఇక్కడికి ఎలా వచ్చారు మీరు? ఎవరు కట్టిపడేసింది? తెలీదు, ఎవరో తెలీదు. మీరెవరు?
మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? నా పేరు సింహ. సింహవా? అవును. అదంతా చెప్పడానికి టైం. సారీ, మీ చేయి పట్టుకోవచ్చా? ముందుకు మీ బ్యాగ్ పట్టుకోండి, రండి. చీడు వచ్చా లేదా ఎస్కేప్ అయిపోదావా? కొంచెం పక్క చెరు నుంచి చూడండి, తగ్గుతుంది. సమాలు మీరు కుమ్మేయండి. వచ్చేసావా బావా? ఈ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారా? లక్కీగా నాకు అంటపడింది. లేదంటే మన ఏరియా సీట్ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఏరా బావా, మన ఏరియాకి వచ్చి మన ఏరియా అమ్మాయిని కిడ్నాప్ చేసేంత పోటుగాడు ఎవడై ఉంటాడంటావు? నా చేతికి చిక్కాడు. ఆ పోరంపోకు వాయిస్ నాకు బాగా గుర్తుంది. వాడిని వదిలిపెట్టకూడదు. అవును బావా, అవును. ఇవేంటి చేతిలో? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? పానీపూరినా? బిర్యానీ. బిర్యానీ మటనా చికెనా? సూపర్. ఇంటికి వెళ్దాం మనం. పదండి పదండి, వెళ్దాం. అరే బేటీ, బేటీ కేసా టీకేనా? మేరీ సోనా, ఎలా కూర్చావు? అక్కడ పెద్ద ఫైట్ పాపా. మరి మేము వెళ్ళొస్తాం సార్. రామ్జీకి లోపలికి రండి, లోపలికి రండి, రండి. ఈయన వాళ్ళ దగ్గర నుంచి నన్ను కాపాడారు. శుక్రియా బేటా, శుక్రియా. చాలా సంతోషం. ప్లీజ్ బయట. అరే బయట నా కూర్చో, కూర్చో. అవు సోనా, తుమ్మి బయట. అదే చెప్పమ్మా, నిన్ను ఎవరు ఎక్కడి నుంచి కిడ్నాప్ చేశారు? బ్యూటీ పార్లర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక వ్యాన్ లోకి తోసి ముక్కు మీద క్లోరోఫామ్ పెట్టారు పాపా. చూడలేదు కానీ వాడి వాయిస్ మాత్రం నాకు మర్చిపోలేనంతగా గుర్తుంది. ఆ తర్వాత ఈయన వచ్చి. మీ పేరు చెప్పనే లేదే సార్. సింహం. సింహమా? హీరో సింహం. అరే హీరో సింహం, హీరో సింహం. వీడు నా ఫ్రెండ్ బాస్. వాసువా, అసలు మాట్లాడమే లేదు. బేటా వింటాను నీ మాట. నేను ఇలాగ కామెడీగా మాట్లాడుతుంటా. అరే కూర్చు, కానికిలే లావు. అదే కుదరదు. తినే వెళ్ళాలి ప్లీజ్. ఏక్ మినిట్, ఫోన్ ఆయా. ఓకే సెట్. సింహం.
సీట్ ఇంట్లో మనమేం చేస్తున్నావురా? అక్కడెవరున్నారు? ఎక్కడరా? థియేటర్లో అక్కడేగా అమ్మాయి ఉంది. అమ్మాయి అక్కడ కాదురా, ఇక్కడే ఉందిరా. అమ్మాయి ఎక్కడుందా? మరి క్యాష్? క్యాషా? నువ్వే కదరా అమ్మాయిని తీసుకొచ్చి వదిలిపెట్టావు, ఇప్పుడు క్యాష్లు ఇస్తారా? నేనెందుకురా తీసుకొచ్చి వదిలిపెడతాను? బావా ఆటలాడకరా, చాలాసేపటి నుంచి తేడాగానే ప్రవర్తిస్తున్నావు. మన డబ్బులు ఇచ్చి సెట్ చేసిన మనుషుల్ని కూడా కొట్టిపడేశావు. నేనా? అవును, ఆ అమ్మాయి నువ్వే తన్ని కాపాడి ఇక్కడికి తీసుకొచ్చామనుకుంటోంది. నాకేమీ జ్ఞాపకం లేదురా. బావా నాకెందుకో ఆ మంగళం నీ తల మీద బాటిల్తో కొట్టాడు కదా, ఆ రాత్రి నుంచి నీకేదో అయిందనుకుంటా. కొట్టానండి, క్రాక్ అంటున్నావా నన్ను? పొరా క్రాక్. ఈ సినిమాల్లో హీరోలు ఉంటారు చూడు, చాలా మంచోళ్ళుగా, అంత మంచోడుగా ఉన్నావు. ఇప్పుడు కన్ను ఇలా కొట్టుకుంది, నువ్వు ఎప్పట్లా మారిపోయావు. ఎప్పట్లా అంటే నువ్వు నార్మల్ అయిపోయావు బావా. అరే అరే బయటోజీ, ఆర్ది బయటోజీ, మీరు నా బేటీని కాపాడారు, మీకు ఏ హెల్ప్ కావాలని అడగండి, ఈ సెటు మీకు చేస్తాడు. లేదు, ఒక మ్యాటర్ మాట్లాడాలి, మాట్లాడేద్దాం. సెటు, మన ఏరియాలో ఎలక్షన్స్ వస్తున్నాయి, నేను కార్పొరేటర్ గా నుంచుంటున్నా. వావ్, మీలాంటి బంగారం మనుషుల వాళ్ళు నించోవాలి. అదే సెటు కొంచెం డబ్బు ఖర్చు అవుద్ది. డబ్బు? ఎంత ఖర్చు అవుతుంది? ఒక 50 లక్షలు ఖర్చు అవుతుంది, ఇచ్చి హెల్ప్ చేస్తే బాగుంటుంది. అరే బాప్రే బాప్, 50 లక్షలు? డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అరే డోంట్ వరీ బేటా, పాప రెడ్యూస్ చేస్తాను, ఇంట్రెస్ట్ లో బాగా రెడ్యూస్ చేస్తాను. సెటు, నా దగ్గర డాక్యుమెంట్ ఉంటే నిన్నెందుకు హెల్ప్ చేయమంటాను? అరే 50 లక్షలు పెద్ద అమౌంట్ బేటా, డాక్యుమెంట్ ఇచ్చినా సేట్జీ డబ్బు ఇస్తున్నాడు కదా, ఆ భగవాన్ కి అందుకు ధన్యవాదం చెప్పు. చుప్ రహో బేటే, డబ్బు తప్ప ఈ సేట్జీని ఇంకేం కావాలని అడగండి, చేస్తాడు. ఎలక్షన్ లో నుంచుంటున్నా, కుటుంబం అంతా వచ్చి నాకే ఓటేయండి. శుక్రియా. అది సేట్జీ ఫ్రీగా చేస్తాడని. ఏక్ మినిట్, లడ్డూ కావో? ప్యూర్ ఘీ. ఆబ్బి కావోనా? బాబా నిజంగా నేనే తనని కాపాడాను. నేను చేసిన పర్ఫార్మెన్స్ కి క్యాష్ లడ్డులా ఈ పాటికి చేతి కందేదిరా, అంత పాడు చేసి నేను చేశానని అడుగుతున్నా. రేయ్, నువ్వు నేను కుక్కలా తిరిగాను డబ్బు కోసం, ఆ తర్వాత కిడ్నాప్ ప్లాన్ వేసాం, మరి నేనేందుకు పాడు చేస్తానరా? ఓ, అయితే నేను పాడు చేశానంటావా? ఇదిగో మీరు అడిగిన 50 లక్షలు. ఇవి మీ నాన్న ఇచ్చాడా? కాదు, నేనే ఇస్తున్నా. నాకు ఈ డబ్బు వద్దు. నేను ఇవ్వకూడదా? మా ఏరియా జిమ్ మాస్టర్ ని నేను డబ్బు అడిగాను, ఆయన అరేంజ్ చేస్తానని చెప్పారు, అందుకే. నేనెవరో తెలియక మీరు నన్ను కాపాడారు. ఎలక్షన్ లో మీరు గనక గెలిస్తే ఇంకెంతమందికి మంచి చేస్తారు. మీకోసం నేను ఇంత డబ్బు అరేంజ్ చేయడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా సింహం? అర్థమవుతోంది, కానీ మాట ఇచ్చేసానే, అదే ఆలోచిస్తున్నా. సరే పర్వాలేదులేండి. ఏమండి, ఒక నిమిషం వాసు, ఆ డబ్బు తీసుకో, లెక్క రాసించు, తర్వాత మాస్టర్తో చెప్పు, ప్రజా సంక్షేమానికి ఎప్పుడైనా డబ్బు కావాల్సి వస్తే అప్పుడు అడుగుతానని, సరేనా? బ్యాగ్ 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 చిక్ 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 చిక్.